పొగరుపోతున్నక్క మరియు రహస్యమైన మాయా అడవి. ఒక అడవిలో ఒక నక్క దాని భార్యతో కలిసి అక్కడ నివసించేది. ఆ నక్క చాలా సోమరితనంతో ఉండేది. అది సోమరిపోతు మాత్రమే కాదు, దానికి చాలా పొగరు కూడా ఉండేది. దాని స్వభావం అలాగే దాని భార్య స్వభావం కూడా ఒకేలా ఉండేది. అడవిలో ఉన్న జంతువుల్ని అవి రెండూ కలిసి చాలా విసిగించేవి. అందుకే వాటికి దూరంగా జంతువులన్నీ ఉండేవి. ఒకరోజు అడవిలో ఏం జరిగిందంటే, ఒక కోతి దాని పుట్టినరోజు సందర్భంగా అడవిలో ఉన్న జంతువులన్నిటికీ పార్టీ ఇచ్చింది. కాని అది నక్కని దాని భార్యని పార్టీకి ఏమాత్రం పిలవలేదు. అప్పుడు నక్కకి కోపం వచ్చి దాని భార్యతో ఇలా అంది, నువ్వు ఇలా చూసావా, ఆ కోతి అందరిని ఇన్వైట్ చేసింది కానీ మన ఇద్దరిని ఇన్వైట్ చేయలేదు. మీరు చెప్పేది కూడా నిజమే, అయినా మనం ఆ పార్టీలో ఎంత తింటాం. నిజానికి తను మన ఇద్దరిని ఇన్వైట్ చేయాలని అనుకోలేదు. ఇలా చేయడం వల్ల నీకు నాకు చాలా పెద్ద అవమానం జరిగింది. నేను ఈ అవమానాన్ని అస్సలు భరించలేను. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ ఆ కోతి మన ఇద్దరిని ఇన్వైట్ చేయకపోతే ఏమైంది? మనం ఇద్దరం ఇన్విటేషన్ లేకుండానే తన పార్టీకి వెళ్దాం. వెళ్ళి కడుపు నిండా అన్నం తిందాం, పద వెళ్దాం. కాసేపటి తరువాత నక్క దాని భార్యతో కలిసి కోతి జరుపుకుంటున్న పార్టీకి వెళ్ళింది. అక్కడ జంతువులన్నీ వాటికి నచ్చిన భోజనం తింటూ డాన్స్ చేస్తూ ఉన్నాయి. నక్క కోపంతో ఇలా అంది, ఏ కోతి, ఇలా చూడు, నువ్వు చేసిన ఈ పని నాకు అస్సలు నచ్చలేదు. మేమిద్దరం భార్యభర్తలం, ఈ అడవి ప్రజలం కాదా? నువ్వు అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచావు, మరి నాకు ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదు? మీకు నేను కావాలని ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మీరిద్దరూ పార్టీలో చాలా అన్నం తింటారు, అలాగే చాలా అన్నం నేలపైన పడేస్తారు, అలాగే ఇంటికి కూడా తీసుకుని వెళ్ళిపోతారు. మీరు మిగతా గెస్ట్ గురించి అసలు ఆలోచించరు. నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు కోతి. ఒకవేళ నేను అడవికి రాజై ఉంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేసేవాణ్ణి. ఈ మధ్య నువ్వు పట్ట పగలే కలలు కంటున్నావు అనుకుంటా. ఇటు చూడు నక్క, నువ్వు ఎప్పటికీ అడవికి రాజు కాలేవు. నువ్వు అనుకున్నట్లే ఎప్పటికీ జరగదు. ఇలా చూడు, ఒక ప్లేట్ మీద కూడా చెయ్యి వేయకు. ఏ దారిలో వచ్చావో మళ్ళీ అదే దారిలో తిరిగి వెళ్ళిపో. మీరు నన్ను ఇక్కడికి పరువు తీయడానికి పిలుచుకొని వచ్చారా? ఇక వెళ్తామా లేదా ఇంకా అవమానిస్తారా? నక్క కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాని భార్యతో కలిసి నేరుగా సింహం గుహ దగ్గరికి వెళ్ళి సింహంతో ఇలా అంది, చూడండి రాజుగారు, మీ రాజ్యంలో నాకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏమైంది? ఆ కోతి అడవిలో ఉన్న జంతువులందరికి పుట్టినరోజు పార్టీ ఇచ్చింది, కానీ మా భార్యభర్తలు ఇద్దరిని ఇన్వైట్ చేయలేదు. మేమిద్దరం భార్యభర్తలు ఇన్విటేషన్ లేకుండా తన పార్టీకి వెళ్తే తను మమ్మల్ని అవమానించి బయటికి పంపించేసింది. నీకు ఈ మాత్రం కూడా తెలియదా, ఎవరింటికి ఇన్విటేషన్ లేకుండా వెళ్ళకూడదని? ఇందులో నేనేం చేయగలను? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ కోతిని ఎలాగైనా శిక్షించాలి. ముందు నేను మీ ఇద్దరిని శిక్షించాలి. మీ గురించి రోజు నాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మీరిద్దరు వేరే వాళ్ళ ఇంటి నుండి భోజనం దొంగతనం చేసి తింటారు. ఎన్నోసార్లు మీరు నా భోజనం కూడా దొంగలించారు. నాకు మీ మీద కోపం రాకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నక్క దాని భార్య అవి రెండు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాయి. దారిలో నక్క దాని భార్యతో ఇలా అంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, విన్నావా? నువ్వేం కంగారు పడకు, నేను ఈ అడవి రాజు పైన ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. కొన్ని నెలల తరువాత అడవిలో కరువు వచ్చింది. అడవిలో జంతువులన్నీ ఆకలికి తట్టుకోలేక చనిపోతున్నాయి. నక్క అలాగే దాని భార్య కూడా 3-4 రోజుల నుండి ఆకలితో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి ఒక సాధు వచ్చాడు. మీరిద్దరూ ఈ చెట్టు కింద ఏం చేస్తున్నారు? ఇది నా చెట్టు. మీరు చాలా పేరు కలిగిన సాధు అనుకుంటా? మీరు జంతువుల భాష కూడా మాట్లాడగలరు? అవును, నేను అన్ని జంతువుల భాషలో మాట్లాడగలను, అలాగే అర్థం కూడా చేసుకోగలను. నక్క అడవిలో వచ్చిన కరువు గురించి అన్ని విషయాలు ఆ సాధువుకి చెప్పింది. సాధువు అతని జేబులో ఉన్న ఉంగరం తీసి నక్కకిస్తూ ఇలా అన్నాడు, ఇదిగో ఈ ఉంగరం నీ దగ్గర పెట్టుకో. నేను ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఉంగరం వేసుకుంటే నీకోసం ఒక రహస్యమైన అడవి తలుపులు తెరుచుకుంటాయి. ఆ అడవిలో ఎప్పుడూ కరువు రాదు, ఎందుకంటే అది పెద్ద మాయావి అడవి. అక్కడ చెట్లకి కూడా వండిన మాంసం వేలాడుతుంటాయి. వండిన మాంసం అని వినగానే అవి రెండిటికీ నోట్లో నీరూరింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రహస్యమైన అడవి ఆనందాన్నిస్తుంది, ఒంటరిగా వెళ్ళకండి. అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయండి, అలాగే పొరపాటును కూడా దీన్ని దుర్వినియోగం చెయ్యకండి.
లేదంటే మీకు చావు తప్పదు. ఇలా చెప్పి ఆ సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. నక్క ఆ ఉంగరాన్ని తొడుక్కుంది. అది ఆ ఉంగరం తొడుక్కున్న వెంటనే ఉన్నట్టుండి దాని ఎదురుగా రంగురంగుల వెలుగు మధ్య ఒక పెద్ద తలుపు తెరుచుకుంది. ఆ రెండు నక్కలు కలిసి ఆ ద్వారం లోపలికి వెళ్ళాయి. అడవిలో రకరకాల భోజనం అందుబాటులో ఉంది. అక్కడ చెట్లకి వండిన మాంసం వేలాడుతోంది. నువ్వు ఇది చూసావా? ఇంకా ఈ అడవి మొత్తం మనదే. ఇక ఈ అడవి మొత్తం మేమే పాలిస్తాం. అలా చూడు, చెట్టుకు వండిన మాంసం ఎలా వేలాడుతుందో, ఎంత మంచి వాసన వస్తుందో. అన్నిటికన్నా ముందు మనం ఇద్దరం కడుపు నిండా భోజనం చేయాలి. కడుపు నిండా భోజనం తిన్న తరువాత భార్య నక్క భర్తతో ఇలా అంది. నువ్వు నిజంగానే అడవిలో ఉన్న మిగతా జంతువుల్ని కూడా ఇక్కడికి తీసుకుని వస్తావా? నిజంగానే జంతువులన్నిటికి సహాయం చేస్తావా? నీకేమైనా పిచ్చా? వాళ్ళందరు నన్ను అవమానించారు. ఇప్పుడు నేను పగ తీర్చుకునే సమయం వచ్చింది. నువ్వు చెప్పేది నిజమే. అవి రెండు బోలెడంత మాంసం అలాగే పళ్ళు తీసుకుని వాటి అడవికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని తినడం మొదలుపెట్టాయి. అవి రెండు భోజనం చేయడం చూసి జంతువులన్నీ అక్కడికొచ్చాయి. వాటిలో కోతి కూడా ఉంది. మీరు తినడానికి ఇంత భోజనం ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ భోజనం అంతా నాది, నేను ఎక్కడినుండైనా తెచ్చుకుంటా. అది నీకెందుకు? నేను 5 రోజుల నుండి ఆకలితో ఉన్నాను. అడవిలో ఉన్న చెట్లు ఆకులు ఎండిపోయాయి. కొన్ని పళ్ళు మాకు కూడా ఇవ్వవా? నీకేమైనా పిచ్చా? ఈ భోజనం అంతా నాది, అలాగే నా భార్యది. ఇందులో నుండి మీకు ఇచ్చేది ఏం లేదు. నక్క కోతిని అవమానపరిచి అక్కడి నుండి పంపించేసింది. అలాగే మిగతా జంతువుల్ని కూడా పంపించేసింది. సింహరాజు దగ్గరికి ఈ సమాచారం చేరిన వెంటనే సింహరాజు పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికొచ్చి ఇలా అంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అడవిలో జంతువులన్నీ కష్టాల్లో ఉన్నాయి. నువ్వు వాళ్ళకి సహాయం చేయకుండా వాళ్ళని పంపించేస్తున్నావా? చూడండి, ఆ కోతి నన్ను అవమానించి తన పార్టీ నుండి పంపించినప్పుడు మీరప్పుడు ఆ కోతిని ఈ ప్రశ్నను అడిగారా? అసలు ఆ కోతి అంతకుముందు నీకు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు. ఒకవేళ చేసి ఉన్నా దాని శిక్ష నువ్వు అడవిలో ఉన్న మిగతా జంతువులకి ఇవ్వలేవు. అడవిలో జంతువులందరూ ఆకలితో ఉన్నారు, కాస్త భోజనం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అప్పుడే భార్య దాని భర్త నక్క చెవిలో ఏదో చెప్పింది. భార్య చెప్పిన మాట విని నక్క సింహరాజుతో ఇలా అంది. చూడండి, మేం మీకు సహాయం చేయగలము. అంతేకాదు నేను అడవిలో ఉన్న జంతువులందరి కోసం భోజనం కూడా ఏర్పాటు చేస్తాను. ఎంతంటే వాళ్ళు సంవత్సరాల తినబడి కూర్చున్నా తినచ్చు. దాని బదులు మీరు ఒకటి నాకు చేయాలి. ఏంటి? ఏం అడుగుతున్నావు నువ్వు? అది ఏంటంటే మీరు నన్ను ఈ అడవికి రాజుగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ అడవిలో సామాన్య జంతువులాగే ఉండాల్సి ఉంటుంది. నీ బుర్ర పనిచేస్తుందా లేదా? నీకిది తెలుసా రాజు అవడం అంటే అర్థం ఏంటని? నువ్వు రాజు ఈ అడవిని నడపగలవా? ప్రస్తుతం అయితే మీరు కూడా మీ ప్రజల కోసం ఏం చేయలేకపోతున్నారు. అందుకే రేపటి సంగతి వదిలేయండి, ఈ రోజు సంగతి చూడండి. నక్క మాట విని సింహరాజు ఆలోచనలో పడింది. తరువాత ఇలా అంది. అలాగే నేను నా ప్రజలు ఆకలితో చావడం చూడలేను. నేను నీ విన్నపాన్ని ఒప్పుకుంటున్నాను. అలా అయితే అన్నిటికన్నా ముందు మీరు అడవిలో ఇది ప్రకటించండి. ఇప్పటి నుండి అడవికి రాజు నేను, మీరు కాదని. ఆ ఇంకొకటి ఉంది, మీ కిరీటం తీసి మీ చేతులతో నాకు తల మీద పెట్టండి. సింహరాజు తన కిరీటం తీసి నక్క తలపైన పెట్టి అడవిలో ఇలా ప్రకటించింది. ఈరోజు నుండి ఈ అడవికి రాజు నేను కాదు, నక్క అని. నేను నీ కోరికను తీర్చాను. ఇక నా జంతువులన్నిటికీ భోజనం ఏర్పాటు చెయ్యండి. అప్పుడు నక్క ఎక్కడ చేరుకుందంటే రహస్యమయ్యే అడవి ద్వారం ఉన్న ప్రదేశానికి చేరుకుంది. అది సాధువు ఇచ్చిన ఉంగరం తొడుక్కుంది. కానీ ఉంగరం తొడుక్కున్న తరువాత తలుపు తెరుచుకోలేదు. నక్క మళ్లీ మళ్లీ ఉంగరాన్ని తొడుక్కుంటూ ఉంది. కానీ ఏమాత్రం లాభం లేదు. ఆ రెండు నక్కలు ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ చాలా భయపడ్డాయి. మీరు ఇక్కడ నన్ను పిచ్చోండి చేయడానికి తీసుకొచ్చారా? నా కిరీటం తిరిగిచ్చాయి. అలా అంటూ అడవికి రాజైన సింహం కిరీటం తీసుకుంది. ఇంతలోనే అక్కడికి ఆ సాధు వచ్చి నక్కతో ఇలా అన్నాడు. నేను నీకు చెప్పాను జంతువులందరికీ సహాయం చెయ్యమని, కానీ నువ్వు మీ అడవి రాజు కిరీటమే లాగేసుకున్నావు. అలాగే నువ్వు రాజువని అడవికి రాజైన సింహంతో ప్రకటించావు. బహుశా నువ్వు మర్చిపోయావేమో. నేను నిన్ను దీని గురించి ముందే హెచ్చరించాను కదా. దీన్ని సరిగా ఉపయోగించకపోతే
మీ చావు తప్పదని చెప్పాను కదా. అలా అంటూ ఆ సాధువు నక్క దగ్గర నుండి ఉంగరం తీసేసుకున్నాడు. సింహరాజు కోపంతో నక్క అలాగే దాని భార్యని చంపేసింది. తప్పు నాదే, అడవికి రాజు సింహం, అందుకే ఉంగరం నేను నీకు ఇవ్వాల్సింది. ఆ శాడిష్ నక్కకి కాదు. ఇదిగో తీసుకో ఉంగరం. నువ్వు ఈ ఉంగరం వేసుకున్న ప్రతిసారి రహస్యమైన అడవి ద్వారం తెరుచుకుంటుంది. మీ అడవిలో కరువు పూర్తయినంత వరకు అడవిలో ఉన్న జంతువులన్నీ మాయావి అడవి నుండి కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు. ఇలా అని సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఆ రోజు నుండి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ మాయావి అడవికి వెళ్లి కడుపు నిండా భోజనం తినడం మొదలుపెట్టాయి.